దాడులు చేసింది. అటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో దేవికారానికి సంబంధించిన రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు అటు దేవికారాణి నాగలక్ష్మి యత్నించారని అధికారులు పేర్కొన్నారు. 4 కోట్ల రూపాయల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. స్థలం కొనుగోలుకు ఓ బిల్డర్ కు డబ్బిచ్చినట్లుగా గుర్తించారు. ఈఎస్ఐ డైరెక్టర్ గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవికారాణి విషయంలో అటు తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక విషయాలను తెర మీదకి తీసుకురావడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించి సోదాలు అయితే కొనసాగుతున్నాయి. బిల్డర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలియజేస్తున్నారు. మరో 4 కోట్ల రూపాయలను కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తాము అంటూ ఏసీబీ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని గుర్తించింది. తాజాగా అటు డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మిలపై మరో కేసు ఏసీబీ నమోదు చేసింది. అవసరానికి మించి వీళ్ళందరూ కూడా మందులు కొనుగోలు చేయించారు. అందు ప్రతిఫలంగా పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టారు అనేది వాళ్ళ పైన మరో అభియోగం నమోదు చేశారు. వీళ్ళిద్దరికి సంబంధించిన 4 కోట్ల రూపాయల నగదును ఒక బిల్డర్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నివాస స్థలాలు కొనడానికి ఈ డబ్బులు ఆ బిల్డర్ కి ఇచ్చినట్లుగా ఏసీబీ అధికారులకు గుర్తించారు. ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎంత మేరకు అవినీతికి పాల్పడ్డారు అనేది వెనక్కి తీయాల్సిన అంశంగా ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఉన్న నిందితులే ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో కూడా కొంతమంది నిందితులుగా తేలడంతో తెలంగాణ ఏసీబీ అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు అనే దానిపైన కూపీ లాగుతున్న పరిస్థితి అయితే ఉంది సంధ్య. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఎవరినైనా విచారించే అవకాశం ఉందా? ఇప్పటికే బిల్డర్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలియజేశారా? ఖచ్చితంగా దేవికారానికి కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి, అట్లనే ఫార్మా కంపెనీల ప్రతినిధులకి సహాయ సహకారాలు అందించిన వారిపైన దృష్టి పెట్టింది. వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి సంబంధించిన నగదు లావాదేవీల వివరాలు తెలిసిన వాళ్ళ ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి బినామీలుగా వివరిస్తున్న వాళ్ళను కూడా కొంతమందిని ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటే వీళ్ళు నొక్కేసిన సొమ్ము మరింత వెలుగు చూసే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు సంగ. ఓకే, థ్యాంక్ యూ పవన్.